రైట్. అధికార పార్టీ నేతలు ఎన్ని పాటలు పడుతున్నా సరే జనం మాత్రం నిన్ను నమ్మం జగన్ అంటున్నారు. ఎందుకంటే సామాజిక న్యాయభేరి పేరుతో చేస్తున్న ఈ ఒక ప్రచార యాత్ర ఏదైతే ఉందో ఈ ప్రచార యాత్ర ఖచ్చితంగా గడప గడపకు ప్రభుత్వం స్థాయిలోనే ఇది కూడా విఫలమవుతుంది, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నది ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొన్ని అంశాల్లో వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడమో లేకపోతే సంఖ్యాపరంగా వారికి ఏదో అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పుకోవడం మాత్రమే జరుగుతుంది. కానీ మంత్రి పదవుల్లో బీసీ బలహీన వర్గాల నుంచి వచ్చిన మంత్రుల వారికి కూడా పూర్తిస్థాయి అధికార స్వేచ్ఛ లేదు అన్నది మొదటి అంశమైతే, మొత్తం ఎక్కడ చూసినా సరే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నాయకులే హడావుడి పెత్తనమంతా అని చెప్తా ఉన్నారు. మొన్నటికి మొన్న గోదావరి జిల్లాలో ఒక పార్టీ కార్యక్రమంలో పార్టీకి చెందిన రీజనల్ కోఆర్డినేటర్ ఆ సమావేశంలో సుబ్బారెడ్డి ఉంటే ఆ సుబ్బారెడ్డికి రాష్ట్ర మంత్రి ఒకరు మోకాళ్లపై వంగి దండం పెట్టిన దృశ్యాన్ని పదే పదే అందరూ కూడా చర్చించుకుంటున్న పరిణామం కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే కనుక నిజంగానే సామాజిక న్యాయం జరిగిందా, సామాజిక పరంగా అన్యాయం జరిగిందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, నేను ఎక్స్ఎమ్మెల్యే గారు. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తే కనుక అన్ని సామాజిక వర్గాలకు కూడా మేము న్యాయం చేశామని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ సామాజిక న్యాయం అనేది నిజంగా జరుగుతుందా, గ్రౌండ్ లో ఉన్న వాస్తవం ఏంటి మీ అభిప్రాయం సార్? ఇది నేను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్త డ్రామాలకి తెరతీస్తుందండి అన్నీ. ఈ 3 సంవత్సరాలు ఇంట్లో హ్యాపీగా ఉండి ఇప్పుడు ఏదంటే కొత్త కొత్త స్కీమ్స్ తో బయటకు వస్తారన్నమాట. ఒకటి గడప గడప కన్నారు ముందు, వైసీపీ గడప గడపకు అన్నారు, తర్వాత గడప గడపకు అధికారులు అన్నారు, తర్వాత ఈ రోజు వచ్చి బస్సు యాత్ర అంటున్నారు మంత్రులు సామాజిక న్యాయం అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఈ ప్రజల్ని ఓట్లు ఎలాంటే మళ్ళీ ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దామా అని ఒక ఆలోచన తెలుస్తున్నారు. కానీ ఎటువంటి సామాజిక న్యాయం వీళ్ళు చేయలేదండి. అధికారం వికేంద్రీకరణ అని చెప్పి అధికారం కేంద్రీకృతమై ఉంది. ఏ విధంగా, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ముఖ్యమంత్రి ఆయన చేతిలో ఉంది, ఆయన విజయసాయి రెడ్డి గారు కొంతపాటు ఉత్తరాంధ్ర అంతా ఆయనకి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంతపాటు, ఇంకా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు. అంతా వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల దగ్గరే పవర్ ఉంది తప్ప మిగతా ఎవరిదారు ఉందండి? ఏదో నామక వాస్తవగా ఏదో ఈ మంత్రి పదవులు ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి కోసం బయటకు వచ్చి మేము సామాజిక న్యాయం చేసామని చెప్పేసి వీళ్ళు కొత్త డ్రామాకి డ్రామాలు మొదలెట్టారండి. కానీ మేము ఒకటే చెప్తాం, ఈ రోజు వైసీపీ నాయకులు మోకాల మీద తిరిగినా రేపు ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. వీళ్ళు ఏ మాట చెప్పినా సరే, ఈ రోజు మంత్రి గారు ఇల్లు అంతా కూడా కాల్చేశారు, ఎమ్మెల్యే గారు ఇల్లు కాల్చేశారని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళు ఏదంటే ఒక ఇష్యూని కవర్ చేయడానికి ఇంకొక ఇష్యూ తీసుకొస్తారు. ఈ రోజు ఎవరు మేము ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక చిన్న యాజిటేషన్ చేద్దామన్నా సరే మా చిన్న నాయకుల ఇంటి దగ్గర కూడా ఇద్దరేసి పోలీసులు పెట్టేటువంటిది, అంత అలర్ట్ గా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మరి మంత్రి గారు ఇల్లు తగలబెడితే ఏం చేస్తుందండి? అంటే ఇది డ్రామా కాదా? ఇది కేవలం సుబ్రహ్మణ్యం ఏదంటే దళిత డ్రైవర్ చనిపోతే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి సంఘటనలు. అంటే ఇలాంటి డ్రామాలు ఆడుకుంటూనే ఆ రోజు టీచర్స్ అందరూ కూడా, టీచర్స్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సుమారు భారీ స్థాయిలో విజయవాడలో వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళు నిరసన తెలియజేయడానికి వస్తే వెంటనే 26 రాష్ట్రాలు తీసుకొచ్చారు. అంటే వీళ్ళు చేసేటువంటి పనులు ఏమున్నాయంటే కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి, వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి, అలాగే రేపు ఏ విధంగా మళ్ళీ అధికారంకి వచ్చేద్దామా అని ఒక కొత్త డ్రామాలు మొదలెట్టారని నేను అనుకుంటున్నానండి. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి రానివ్వరు, వీళ్ళు నమ్మేది లేదు. కేవలం అధికారం అంతా కూడా ఒక సామాజిక వర్గం దగ్గర ఉంది. బీసీ సామాజిక వర్గం చేయించారండి వీళ్ళు. ఏమైనా ఒక మినిస్టర్కి పవర్ ఉందండి? ఎమ్మెల్యేస్కి పవర్ ఉందండి? వాళ్ళందరూ ఏమన్నారండి? ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ, ముఖ్యంగా మినిస్టర్స్ వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ జిల్లాలకే పరిమితమై ఉండమన్నారు తప్ప ఎక్కడ బయటకు వెళ్ళమని చెప్పలేదే. ఎప్పుడైనా సరే మనం ఆ విజయవాడలో మీటింగ్లు పెట్టడం చూసామండి మినిస్టర్స్ ని. కేవలం ప్రతి శాఖకు సంబంధించిన కీలకమైన రివ్యూ సమావేశం ముఖ్యమంత్రి స్వయంగా పెడుతున్నారండి. ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి మాత్రమే కూర్చుంటారు, కానీ వాటి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఏది మంత్రులకు లేదంటున్నారు కదా? లేదు, ముమ్మాటికి లేదండి. అన్ని కూడా సీఎం ఆఫీస్ నుంచే అవుతున్నాయి. ఒక్క డిపార్ట్మెంట్ కూడా పనిచేయట్లేదు. అంతా కూడా ఆ తాడేపల్లిలో కేంద్రీకృతం అయి ఉంది. వికేంద్రీకరణ అంటున్నారు కానీ ఎక్కడ వికేంద్రీకరణ లేదు, బీసీలకు న్యాయం అంటున్నారు అది కూడా లేదు. కేవలం వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లోనే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి తన సన్నల్లోనే ఆయన కూడా
ఎవరిని కలుస్తారండి? నేను ఛాలెంజ్ చేస్తాను, ఒక మిషనరీ అపాయింట్మెంట్ తీసుకోమనండి. ముఖ్యమంత్రికి వస్తుందేమో, ఒక బీసీ మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఆయనకి ఏమే ఎవరు అపాయింట్మెంట్లు దొరకాలి అంటే ఈ నలుగురు ద్వారా వెళ్ళాలి. విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అక్కడ పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అంటే వీళ్ళంతా కూడా కేవలం కీస్తే ఆడే బొమ్మలు మాత్రమే అంటారా? ముమ్మాటికి లేదంటే బయటికి ఫోకస్ చేస్తున్నారు, ఇలా బీసీలకు అందరికీ న్యాయం చేస్తున్నాం, మేము మంత్రివర్గం ఇస్తాం, కానీ ఎవరికి కూడా పవర్ లేదు, ఇసుమంత కూడా పవర్ కూడా లేదు. వాస్తవంగా జరుగుతుంది ఏంటండి? వాస్తవంగా జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం చాలా చెప్తుంది, మేము ఏ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాతినిధ్యం మంత్రివర్గ శాఖల్లో ఇచ్చాము, లేకపోతే రాజ్యసభలో అత్యున్నత అత్యధిక నంబర్స్ ఇచ్చాము, వారికి అవకాశం కల్పించామని. ఏ ప్రభుత్వం గతంలో పెట్టనన్ని కుల కార్పొరేషన్లు మేము పెట్టి ఆయా సామాజిక వర్గాల అభివృద్ధి కోసం మేము మాత్రమే ప్రయత్నం చేస్తున్నాము, మేము మాత్రమే న్యాయం చేస్తున్నాం అని చెప్తారు. వీటికి సంబంధించిన వాస్తవాలు ఏం చెప్తారు? నేనేమంటానంటే నిజంగా బీసీ న్యాయం చేసింది అన్న ఎన్టీ రామారావు గారండి. ఈ రోజు రాజకీయ చైతన్యం కల్పించింది ఆయన. వీళ్ళన్ని కూడా బీసీ అంటే ఒకరికైనా ఆఫీస్ ఉందండి? క్యాస్ట్ పరంగా చేశారు వీళ్ళు కార్పొరేషన్స్. ఎక్కడైనా బీసీ బీసీ ఫండ్ ఉందండి? అసలు ఎక్కడ చూపించమండి? బీసీ కార్పొరేషన్ సంబంధించిన ఎన్ని లోన్స్ ఇచ్చారు చూపించమండి? అంటే ఈ కార్పొరేషన్ నిధులు లేవు, లేకపోతే వారికి చేస్తున్న వారికి కూర్చోడానికి ఆఫీస్ కూడా లేదంటారు? కూర్చోడానికి ఆఫీస్ కూడా లేదు. ఒకరికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారంటే ఆయన సన్మాన ఆయన ఫోటో తీసుకున్న తర్వాత ఇంకో కార్పొరేషన్ చైర్మన్ అదే టేబుల్ మీద కూర్చొని తీసుకుంటున్నారు. ఏదో ఒక ఆఫీస్ చూపించమండి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ప్రజలను కేవలం మళ్ళీ కొత్త డ్రామాలతో ఈయన ముందుకు వస్తున్నారు. ఈ రోజు బీసీదే మన ఇంటి గడప గడపకి అన్నారు, ఈ రోజు వచ్చి బీసీ మంత్రులు పర్యటన అంటున్నారు. ఇదేదో నాకు అర్థం కావట్లేదు. బీసీ మంత్రులు అంటే పెద్ద సినీ ఫిగర్స్ లాగా బస్సులో వెళ్తే ప్రజలు వచ్చి వీళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతారు అనుకుంటున్నారు. వీళ్ళు ఏదంటే ప్రజల దగ్గరికి వెళ్ళలేక గడప గడకు వెళ్తే వాళ్ళకి కావాల్సినటువంటి డోసులు ప్రజలు ఇస్తున్నారు, దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ కొత్త డ్రామా తీసుకొచ్చి ఈ బీసీ మంత్రులు యొక్క బస్ యాత్ర అంటున్నారండి సామాజిక న్యాయం అని చెప్పేసి. ఇదంతా కూడా ప్రజల్ని తప్పుదావు పట్టించడానికి, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు, వీళ్ళు చేసే డ్రామాలన్నీ కూడా గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు గుర్తు చెప్తారండి. అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒక సుదీర్ఘమైన యాత్ర జరగబోతోంది. ప్రతి జిల్లాలో కూడా మా ప్రభుత్వం ద్వారా బీసీలకు జరిగిన న్యాయం ఏంటో వివరిస్తూ ఉంటారు. అసలు ప్రజలు వీళ్ళకు తిరిగి అసలు ఏం జరిగింది అన్న వాస్తవం వివరించే పరిస్థితులు ఉన్నాయంటారా? గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం లాగా ఏమీ చేయలేరండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది యాత్ర, బస్సు యాత్ర అనే బదులు, బస్సు యాత్ర సామాజిక న్యాయం యాత్ర అనే బదులు వాళ్ళ కార్యకర్తల్ని ఓదార్పు యాత్ర అంటే బెస్ట్. ఎందుకంటే కార్యకర్తలు కానీ నాయకులు అందరు కానీ అందరూ చాలా విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే ఒక ఫండ్ లేదు, ఒక కార్పొరేటర్స్ తీసుకోండి, కౌన్సిలర్స్ తీసుకోండి, ఎలా కొంతమంది జెడ్పీటీసీలు తీసుకోండి, ఎంపీటీసీలు తీసుకోండి, ఆ డబ్బులు నిధులు అన్ని కూడా ఈయన సీఎం ఆఫీస్ నుంచి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా తీసేసుకొని మిగతా ఆయన ఇష్టానుసారం స్కీములు చేసేస్తున్నారు. కనుక ఎక్కడ కూడా ఒక సంతృప్తి లేదు. సో వీళ్ళని మంత్రులైనా సరే జిల్లాలు తిరిగి వాళ్ళ కార్యకర్తలను నాయకుల్ని ఎలాగైతే గెలిచారో వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర అంటే సరిపోతుంది తప్ప ఇది సామాజిక న్యాయం కేసం అని చెప్పడానికి ఏమి లేదని మేము అనుకుంటాం. అంటే చివరిగా చెప్పండి శ్రీనివాస్ గారు, ఇదంతా కూడా ముందస్తు ఎన్నికల కోసం చేస్తున్న ఏర్పాట్ల సందర్భంగా వారికి అనుకూలంగా ఓటు బ్యాంకుని ఉన్న ఓటు బ్యాంకుని కొంత దగ్గర చేసుకునేందుకు మరింత ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంగా చెప్తున్నారు. ఆ మేరకు నిజంగానే గనక ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా లేదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళినా ఈసారి వారి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, వారు నమ్ముకున్న సెక్షన్స్ వారి పట్ల ఏ రకమైన ఆధారం చూపించబోతున్నారు, మీ అంచనా? సార్, మీరు అన్నట్టుగా ఇది ముందస్తు ఎన్నికల ప్రయత్నం కూడా అనుకోవచ్చు. నేను చెప్పాను కదండి కొత్త డ్రామాలు మొదలు పెట్టారండి. అవును, వీళ్ళు ముమ్మాటికి 1 ఇయర్ ముందే ఎలక్షన్ కి గవర్నమెంట్ డిజాల్వ్ చేస్తారండి. ఎందుకంటే నాకున్నటువంటి అవగాహనతో వీళ్ళు స్కీమ్స్ రన్ చేయలేరండి. ఏదైతే ఈ నవరత్నాలు అంటున్నారో ఈ స్కీమ్స్ రన్ చేయలేరు. ఈ స్కీమ్స్ రన్ చేయాలంటే మళ్ళీ వీళ్ళకి లోన్స్ రావాలి. ఇప్పటికే గడిచిన ఈ 38 నెలలు అనుకుంటున్నాను, 36-38 నెలలు అయింది. ఈ నెలకి సుమారు 9,225 కోట్లు చెప్పిన అప్పు చేసేసారండి. ఇంకా కార్పొరేషన్ ద్వారా మొత్తం బిల్డింగ్స్ అన్ని తాకట్టు పెట్టేశారు. సో రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి లోను పుట్టే పరిస్థితి ఉండదు గవర్నమెంట్ కి. కనుక వాళ్ళు స్కీమ్స్ ఇవ్వాలంటే ఇంకా బ్యాడ్ అయిపోతాం, కనుక ముందస్తు ఎలక్షన్ కి వెళ్ళడం మంచిది అనేది ఒక ఆలోచన ఉంటదండి. సో అందులో భాగంగానే ఆ ప్రిపరేషన్ లో భాగంగానే ఈ బస్సు యాత్ర అనేది మా ఆలోచన అండి. నేను అనుకుంటున్నాను ముమ్మాటికి ముందు ఎలక్షన్ కి వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా అనిపిస్తుందండి. కానీ వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా మోకాళ్ళతో మీద వీళ్ళు పాదయాత్ర చేసినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పట్టిమని వాళ్ళు ప్రజలందరూ గుర్తు పెట్టేశారు. ఈయన ఆ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏం చేస్తారంటే పరదాలు కట్టుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజల్లో తిరుగుతున్నారు.
ఆ తిరిగే పరిస్థితి లేదు కనుక ఈయన ఈ టీజర్స్ లాగా ఈ గడప గడప అని చెప్పేసి బీసీ మంత్రుల యాత్రని మేము సామాజిక న్యాయం చేసామని చెప్పి కొత్త డ్రామాలతో ముందుకు వెళ్తున్నారండి.